భారతీయులారా, అందరికీ నమస్కారము. ఈరోజు పరిస్థితుల్లో ఈ కరోనా అనేది చాలా మహమ్మారి అందరినీ బాధిస్తుంది. అయితే ఒక్కటి మనం గమనించండి, కష్టం చేసేవాడిని కరోనా ఏమీ చేయలేకుండా ఉండాలి. కష్టం చేసేవాని దగ్గరికి వచ్చినా భయపడి మళ్ళీ పరిగెత్తుంది, కానీ కష్టం చేసే వ్యక్తి హాస్పిటల్కి ఎక్కడికి పోలే. పల్లె ప్రాంతంలో కానీ కష్టం చేసే వాళ్ళ దగ్గర కరోనా రాకుండా ఉంది. ఈరోజు పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా, మనం అందరం కూడా కష్టం చేయకుండా సోమరితనంతో రకరకాలుగా ఆలోచన చేస్తున్నాము. ఉచిత పథకాలు ఉచితవి కావాలంటున్నాం. ప్రతిపక్షాలు నిరుద్యోగ సమస్య ఉంది అంటారు. ఎక్కడ నిరుద్యోగ సమస్య ఉంది? మనుషులు దొరకక పనిచేసే వాళ్ళు, రైతులు కానీ ఫ్యాక్టరీ వాళ్ళు కానీ అంగడోళ్ళు కానీ ఎవరి దగ్గరికి పోయినా పనులు దొరక్క, మనుషులు దొరక్క, సంస్థలు మూసుకుంటున్నాయి. కానీ మీరు మొత్తుకుంటారు నిరుద్యోగం, నిరుద్యోగస్తులు ఉండాలని. కష్టం చేస్తే కదా పని లేకుండా ఉంది. ఎక్కడికి పోతే 700 800 ఇప్పుడు చిన్న కార్పెంటర్ దగ్గర ఇవి నా 1500 రోజుకు సంపాదిస్తున్నారు. బేల్దారులు పనిచేస్తున్నారు, ప్రతి ఒక్కరు పనిచేస్తున్నారు. కష్టం చేస్తే రోగాలు రావు, ఏమీ రావు, మన భారతదేశం ముందుకు పోతుంది. ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు, ప్రతి ఒక్కటి కూడా ఆలోచన చేయాలి. మీరు ఉచితం ఉచితం ఇస్తున్నామని ప్రజలను నాశనం చేసేదానికి తయారైనారు ప్రతి ఒక్కరూ. మీ ప్రతిపక్షాలు అట్టపోతే నిరుద్యోగ సమస్య ఉంది. మీ ఓట్ల కోసం మీరు దేశాన్ని ఏం చేస్తున్నారో ఒక తీరు మనం అందరం ఆలోచన చేయాలా. పరిస్థితుల్లో రైతులు 50 ఎకరాల భూమిని వాళ్ళు ఈరోజు కంటతడి పెట్టుకుంటున్నారు. మనుషులు దొరక్క, మళ్ళీ దానికి తోడు ఉపాధి హామీ దానికి ఎందుకు పనిచేస్తుంది? ఆధునికంగా మన దేశం ఎంతో ముందుకు పోయింది, డెవలప్ అయింది అంటున్నారు. ఒక జేసీబీ పనిచేస్తే జిల్లా వ్యాప్తంగా పనిచేసే వాళ్ళందరి మీద జేసీబీ పనిచేస్తుంది. వాళ్ళందరికీ మీరు ఏదైనా ఒక విధంగా రూపంగా సహాయం చేయండి. కానీ ఉపాధి హామీలు పెట్టి, రకరకాలు పెట్టి రైతులను నాశనం చేసి ఈరోజు ఆహారం కూడా పరిస్థితుల్లో సరైన ఆహారం పండించుకోలేకుండా ఉన్నాం. నూర్పిడి యంత్రాలు అంటున్నారు, ఎన్ని ధాన్యం వేస్ట్ అవుతుంది భూమిలో. ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలా. బాధ్యతగా బతికేదానికి తయారు చేసి ప్రతి ఒక్క పౌరుడు భారతీయుడు బాధ్యతగా బతకాలనేది లేదా? మీ అధికారాల కోసం, మీకోసం అందరికి కూడా ఈరోజు ప్రతి ఒక్క రైతులు ఎంతో మంది కంటతడి పెట్టుకొని ఏడ్చుకుంటున్నారు. వర్షం వస్తే ఒక పని ఏదైనా చేసుకోవాలంటే మనిషి దొరకడం లేదు, డబ్బు ఇస్తే దొరకడం లేదు. ఎంతోమంది టీ బంకుల కాడ ఎక్కడెక్కడనో ఉండి రోగాలు తగిలించుకొని పొద్దున్న లేచిన వంటి 15 సంవత్సరాల నుండి క్యాన్సరు, రకరకాల షుగరు, బీపీలు తెచ్చుకుంటున్నారు. కానీ కష్టం చేసే వాళ్ళకు రోగాలు లేవు. మరి మన దేశంలో కష్టం చేసేదానికి ఎప్పటి నుండో కష్టపడేవాళ్ళు. తెల్లవారుజామున 3 గంటల నుండి లేచి ప్రతి ఇంట్లో స్త్రీలు కానీ పురుషులు కానీ కష్టపడేవాళ్ళు. అప్పుడు రోగాలు లేకుండా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఈ విపత్తు ఎందుకు వస్తుంది? ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రతి ఒక్కరూ ప్రధాని కానుంటి మనం అందరూ బాధ్యతగా ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఉంది. ఊరక ఈ సెల్లులు తీసుకొని రకరకాల వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు చెప్పినట్టు వింటున్నారు. మీ అబ్బాయి ఏం చెప్పినాడు, మీ నాయన ఏం చెప్పినాడు, అవి పాటించండి. మీ తల్లిదండ్రులు చెప్పినట్టు పాటించండి. ఎవడో చెప్పిన యూట్యూబ్లో మోగడు చెప్పే అది దాగు ఇది దాగు అది రాదు కరోనా అంటున్నాడు. పొద్దున్న లేచే మజ్జిగ సజ్జనము ప్రతి ఒక్కరు 1 కోటి రూపాయలు ఇండ్లు పెట్టి కట్టుకుంటున్నావే, తెలివి ఉందా? ఒక ఎనుగునో ఒక ఎద్దునో ఒక ఆవునో పెట్టుకునేదానికి లేదా గతి నీకు? పాల ప్యాకెట్ తెచ్చుకుంటావు, కెమికల్ పాలు తెచ్చుకొని తాగుతున్నావు. ఇంకా ఎవడొచ్చినా కూడా కూల్ డ్రింక్ ఇస్తున్నావు. ఒక గ్లాసు మజ్జిగ ఇచ్చేదానికి గతి లేదు. ఎక్కడైనా మన భారతదేశంలో పోతే ఒక స్వామి పోయినా, ఒక బ్రాహ్మణులు పోయినా, ఎవరు పోయినా మజ్జిగ పాలు ఇచ్చేవాళ్ళు. మనం అర్థం చేసుకొని ఇప్పుడైనా కూడా మనం బ్రతకాల్సిన బాధ్యత మంచిగా బ్రతకాల్సి భావి తరాలను ఉపయోగించుకొని కష్టం చేసే చిన్నతనం కాదు. డబ్బులు ఏం చేసుకుంటావు నువ్వు? 100 సంవత్సరాలు బతికినామనేది కాదు ముఖ్యం, 100 సంవత్సరాలు ఆరోగ్యంగా ఎన్ని బతికినామనేది ముఖ్యము. ఈరోజు పరిస్థితుల్లో విడాకులు వస్తున్నాయి, ఎన్నో అవినీతి పనులు రకరకాలుగా ఉన్నాయి. గతంలో చూసుకుంటే 100 సంవత్సరాల కిందట మన అబ్బగారు మన వాళ్ళు ఎంతో ఆనందంగా ఉండేవాళ్ళు. ఎన్నో ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయి. ప్రభుత్వాలు అన్నీ కూడా సర్వనాశనం చేస్తున్నాయి మనల్ని. ప్రతి ఒక్కటి ఉచితం 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 అని ఎందుకు ఉచితాలు మనకు? మనల్ని జోలికి రాకుండా ఉంటే చాలు. వాళ్ళు పథకాలు పెట్టేది మన కోసం కాదు, వాళ్ళ కోసం అనేది ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. ప్రతిపక్షాలు అందరూ కూడా అధికార పార్టీ వాళ్ళు కానీ ఆలోచన చేసి మన దేశాన్ని ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. దయచేసి కరోనా వచ్చినా కూడా కష్టం చేయండి, కరోనాను పారదోలుకుందాము. ధైర్యంగా ఉండండి. కష్టం చేసే వాని దగ్గర ధైర్యం ఉంటుంది. ఎప్పుడైనా వాని మీద వానికి నమ్మకం ఉంటుంది. మతి ఎంతో గతి అంతే అన్నారు. మీ మతిని బట్టి మీ గతి ఉంటుంది. మీరు అందరూ కూడా ఆలోచన చేసి ధైర్యంగా ఉండి ధైర్యంగా ముందుకు పోయి దేశాన్ని ముందుకు నడిపించాల్సిన బాధ్యత ఉంది. మనం మంచిగా ధర్మంగా మనం ఉన్నప్పుడు ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది. మనం అందరం కూడా ఎప్పుడు కూడా ధర్మంగా ఉండి ముందుకు పోవాలా. ఈరోజు నేను చనిపోతా, మీరు చనిపోతారు, మన పిల్లలు భావితరాలు ముందుకు రావాలంటే మనం అందరం బాధ్యతగా మసులుకోవాల్సిన అవసరం ఉంది. అది అందరం కూడా గుర్తించాలా. జై భారత్ మాత. హరే కృష్ణ 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 హరే హరి.